మంది వందల సంఖ్యలో రైతులు బయటికి వచ్చి వాళ్ళు పడుతున్న కష్టాల గురించి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి వివరిస్తుంటే నాకైతే చాలా స్పష్టంగా అర్థమైంది ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మహిళలు గానివండి విద్యార్థులు గానివండి యువత రైతులు అసలు మనం ఊహించలేం ప్రతి ఒక్క వర్గాన్ని దెబ్బకొట్టే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ప్రతి ఒక్క వర్గాన్ని ఇబ్బంది పెట్టేటట్టు ఆయన పరిపాలిస్తున్నారు అరే రాష్ట్రంలో ఒక జనసేన పార్టీ ఈ రోజున ఇంత ప్రయాణం చేసి మనం ముందుకు వచ్చినప్పుడు ఆవిర్భావ దినోత్సవం మనం చేసుకోవాలనికి మనం ఏర్పాట్లు చేసుకుంటే కూడా ఆటంకాలు సృష్టించిన ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం మనం ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మనం ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం ప్రజల కోసం నిలబడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేశారంటే ఇందాక వై శ్రీనివాస్ గారు చెప్పినట్టు 2014లో జనం ఏమనుకుంటారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు కాదు ఆరు నెలలు కాదు సంవత్సరం క్రితం కాదు 2019 ఎన్నికలు కాదు అసలు 2014లో ఆయన ఇంత బలమైన నిర్ణయం తీసుకుని కుటుంబంలో కూడా ఆయనకి పూర్తి మద్దతు లేకపోయినా లేదు నాకేదో నా మనసు పీక్తోంది నా ప్రజల కోసం నేను నిలబడాలి మన రాష్ట్రం కోసం నేను నిలబడాలి అని ఆయన అంత ధైర్యంగా వచ్చి ఆ రోజున పార్టీ స్థాపించినప్పుడు ఎన్ని అవమానాలకైనా గురయ్యారు నిజంగా ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇది ఆయనకు అవసరమా ఆయనకున్న కీర్తి ఆయనకున్న ప్రతిష్ట ఆయన సినిమా రంగంలో ఆయన ఎంత అద్భుతంగా ముందుకెళ్ళారు సంవత్సరానికి ఒక సినిమా చేసుకున్నా సరిపోతుంది ఆయనకి ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన కావాల్సిన డబ్బులు వాటిని వదులుకొని ఈ రోజున ప్రజా జీవితంలో మనందరితో పాటు వచ్చి కలిసి ఆయన ఇన్ని కష్టాలు ఎదుర్కొని ప్రజల సమస్యలపైన మన పోరాటానికి ముందుకు వస్తే వ్యక్తిగతంగా ఆయన్ని దూషించి అవమానపరచడానికి చేస్తున్న కార్యక్రమం ఎంత తప్పు మీరు చూడండి వీటన్నింటినీ అధిగమించుకొని 8 సంవత్సరాలు కష్టపడి పార్టీని మోసి మన జన సైనికుల కోసం మన వీర మహిళల కోసం మన ప్రజల కోసం ఆయన నిలబడిన తీరు మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే పార్టీలో